ఎన్టీఆర్ తర్వాత జగనే ఇచ్చారు బి ఫామ్. ఆ ఇద్దరు నేతలకు తెలుగు రాజకీయాల్లో 4 దశాబ్దాల అనుబంధం ఉంది. 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతూ వస్తోన్న ఆ ఇద్దరు తాజా ఎన్నికల్లో చివరిసారిగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇద్దరు నేతలు 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆయన నుంచి బి ఫామ్ అందుకుని విజయడంకా మోగిస్తే తిరిగి 36 సంవత్సరాలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి బి ఫామ్ అందుకుని మళ్లీ ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆ ఇద్దరు నేతలు ఎవరో కాదు, ప్రకాశం జిల్లా అద్దంకి వైసీపీ అభ్యర్థి బాచిన చెంచు గరటయ్య ఒకరు కాగా, రెండో వ్యక్తి విజయనగరం జిల్లా బొబ్బిలి వైసీపీ అభ్యర్థి శంబంగి చినప్పలనాయుడు. ఈ ఇద్దరు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఆ పార్టీ టికెట్పై పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. గరటయ్య అద్దంకి నుంచి విజయం సాధిస్తే చినప్పలనాయుడు బొబ్బిలిలో గెలిచారు. ఇంకా చెప్పాలంటే గరటయ్య 1978లోనే అద్దంకి నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుని నాటి కాంగ్రెస్ అభ్యర్థి, నేటి చీరాల టీడీపీ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి చేతుల్లో ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీలోకి వచ్చిన గరటయ్య 1983, 1985, 1994, 1999 ఎన్నికల్లో 4 సార్లు అద్దంకి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక చినప్పలనాయుడు విషయానికి వస్తే 1983, 1985లో టీడీపీ నుంచి బొబ్బిలి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 1989లో ఓడి తిరిగి 1994లో 3వసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 1999, 2004 ఎన్నికల్లో వరుసగా ఓడిన చినప్పలనాయుడు ఆ తర్వాత కాంగ్రెస్లోకి జంప్ చేశారు. గత ఎన్నికల్లో బొబ్బిలిలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి కేవలం 5,000 ఓట్లు తెచ్చుకుని డిపాజిట్ పోగొట్టుకున్నారు. తిరిగి ఈ ఎన్నికల్లో అదే జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణ సహాయ సహకారాలతో బొబ్బిలి వైసీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. చివరిగా 1994 ఎన్నికల్లో మాత్రమే గెలిచిన అప్పలనాయుడు 25 సంవత్సరాల తర్వాత ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు చెమటోడ్చారు. వైసీపీ అధిష్టానం అండదండలతో పాటు ఇటు బొత్స సహాయ సహకారాలు ఉండడంతో టీడీపీ సిట్టింగ్ అభ్యర్థిగా ఉన్న మంత్రి సుజయకృష్ణ రంగారావుకు చెమటలు పట్టించారు. ఇప్పటికే వయసు భయపడడంతో ఈ ఎన్నికలే చినప్పలనాయుడుకు చివరి ఎన్నికలు కానున్నాయి. ఇక అద్దంకి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చెంచు గరటయ్య ఈసారి టీడీపీ సిట్టింగ్ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్కు గట్టి పోటీ ఇచ్చారు. ఇప్పటికే మార్టూరులో 1సారి, అద్దంకి నుంచి 2 సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టిన గొట్టిపాటి రవికుమార్ వర్సెస్ చెంచు గరటయ్య మధ్య అద్దంకిలో గట్టి ఫైట్ నెలకొందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో సమితి అధ్యక్షుడిగా పనిచేసి ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్న గరటయ్య టీడీపీ నుంచి 4 సార్లు అద్దంకిలో ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో చంద్రబాబు కరణం బలరాముకు అద్దంకి సీటు ఇవ్వడంతో ఆయన కోసం పరుచూరుకు మారిన గరటయ్య ఆ ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీలో ఆయనకు సీటు లేకపోవడంతో 2009 ఎన్నికల టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అండదండలతో కాంగ్రెస్లో చేరి నాటి కాంగ్రెస్ అభ్యర్థి, నేటి తన ప్రత్యర్థి గొట్టిపాటి రవికుమార్ గెలుపు కోసం కృషి చేశారు. ఇక గత ఎన్నికలకు ముందు గరటయ్యకు అద్దంకి వైసీపీ సీటు వస్తుందని అందరూ అనుకున్నారు. అయితే జగన్ చివరిలో గరటయ్య కంటే గొట్టిపాటి రవికుమార్ బలమైన అభ్యర్థి అని భావించి రవికే సీటు ఇవ్వడం, తిరిగి అక్కడ రవి గెలవడం జరిగాయి. మారిన సమీకరణల నేపథ్యంలో రవి టీడీపీలోకి జంప్ చేయడంతో జగన్ ఈసారి ముందు నుంచి హామీ ఇచ్చినట్లు గరటయ్యకే అద్దంకి అసెంబ్లీ సీటు ఇచ్చారు. జగన్ బాబాయ్ ఒంగోలు మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డికి అద్దంకి సొంత నియోజకవర్గం. ఇక 36 సంవత్సరాల క్రితం టీడీపీ అధ్యక్షుడు ఎన్టీఆర్ నుంచి బీఫామ్ తీసుకుని అసెంబ్లీ మెట్లు ఎక్కిన ఈ ఇద్దరు నేతలు తిరిగి 3.5 దశాబ్దాల తరువాత జగన్ పార్టీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తాజా ఎన్నికల్లో వీరిద్దరి గెలుపు అంత సులువు కాదని వారు పోటీ చేసిన నియోజకవర్గాల్లో పోలింగ్ సరళి చెబుతోంది. బొబ్బిలిలో చినప్పలనాయుడు కుటుంబం మొత్తం ఏకతాటి మీదకొచ్చి మంత్రి సుజయకృష్ణకు గట్టి పోటీ ఇచ్చిన మాట వాస్తవం. సీనియర్ నేతగా ఉన్న అప్పలనాయుడుకు ఈ ఎన్నికల్లో సానుభూతి బాగా పనిచేసింది. నియోజకవర్గంలో బలంగా ఉన్న ఆయన సొంత సామాజిక వర్గమైన కొప్పుల వెలములతో పాటు బొత్స సత్యనారాయణ సామాజిక వర్గం తూర్పు కాపులు అండగా నిలిచినట్లు తెలుస్తోంది. అయితే బొబ్బిలి నియోజకవర్గంలో గట్టి పట్టున్న బొబ్బిలి రాజులు కూడా గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఇక్కడ హోరాహోరీ పోరు ఉన్నా మెజారిటీ వర్గాలు మాత్రం ఎంత మెజారిటీతో అయినా బొబ్బిలిలో టీడీపీనే గెలుస్తుందని చెబుతున్నారు. ఇక అద్దంకి విషయానికి వస్తే చెంచు గరటయ్యకు సీనియర్గా సానుభూతి ఉన్న యువకుడు, ఉత్సాహవంతుడు అయిన గొట్టిపాటి రవికుమార్ పోల్ మేనేజ్మెంట్ ముందు గరటయ్య ఆగలేకపోయారని అంటున్నారు. పోలింగ్ సరళి తరువాత గరటయ్య విజయం వైపు పయనించలేకపోయారన్న వాదనలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు జగన్ బాబాయి వైవి సుబ్బారెడ్డికి తిరిగి ఒంగోలు ఎంపీ సీటు ఇవ్వకపోవడంతో ఈ నియోజకవర్గ రాజకీయాల్లో ఎప్పుడూ కీలకంగా ఉండే వైవి కానీ ఆయన సోదరులు కానీ ఈ ఎన్నికల్లో పెద్దగా పట్టించుకోలేదు. ఇది కూడా గరటయ్యకు మైనస్గా ఉంది.
ఏది ఏమైనా నాడు ఎన్టీఆర్ బీఫామ్తో గెలిచిన ఈ ఇద్దరు తిరిగి 2019లో జగన్ పార్టీ బీఫామ్పై పోటీ చేసి గెలుస్తారా లేదా అన్నది గురువారం తేలిపోనుంది.